చేసుకోండి. చేసుకుంటూనే ఉంటారు పెళ్ళిళ్ళు, మళ్ళీ 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 చేసుకోవాలి. కానీ మీరు మాత్రం సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలి. ఏం పర్ఫార్మెన్స్ అన్న నరేష్ గారు, అమ్మో అప్పుడెప్పుడో చూసినా హీరోగా యంగ్ స్టార్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఇప్పుడు కూడా ఏం తగ్గలేదు. ఆ గ్లామర్, ఆ రొమాన్స్, ఆ కిస్తీ ఏందన్న దారుణం, మామూలు దారుణం కదా, అరాచకం, అంత అరాచకంగా ఉన్నాయి. ఏదేమైనా పవిత్ర నరేష్ గారు మళ్ళీ ఇంకో సినిమా తీయాలి, బ్లాక్ బాస్టర్ కొట్టాలి. యూత్ మనసుల్లో మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఈ రోజు సినిమాలలో బ్లాక్ బాస్టర్ అనే సినిమా ఏదైందంటే మళ్ళీ పెళ్ళి అనమాట, వండర్ఫుల్ సినిమా. ఏముందన్న వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఆ కెమిస్ట్రీ తగ్గట్టు మ్యూజిక్ ఇచ్చిందన్న ఇక సినిమాకి పెట్టిందే అనుకోరాదు. మళ్ళీ పెళ్ళి అని చాలా బాగుంది. మళ్ళీ పెళ్ళి అనేది గుర్తుపెట్టుకోండి సార్, నేను చెప్తున్నా, సీరియస్ గా చెప్తున్నా. పవిత్ర గారు, నరేష్ గారు గుర్తుపెట్టుకోండి, మీ ఇద్దరు గుర్తుపెట్టుకోండి. నాకు మీతో ఇంకా రెండు మూడు సినిమాలు తీస్తేనే నేను ఒప్పుకుంటా. మీకు ఈ సినిమా తర్వాత నేను బిగ్గెస్ట్ ఫ్యాన్ అయినా, నేనే కాదు నరేష్ గారి కోసం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ఈరోజు మళ్ళీ పెళ్లి సినిమా చూసి నరేష్ గారి కోసం ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనుకోలేదు. వాళ్ళిద్దరు నాకు సినిమాలో ఎవ్వరు లేకపోయినా పర్లేదు అన్న, మిగతా ఆర్టిస్ట్ లేకపోయినా పర్లేదు, కానీ నెక్స్ట్ సినిమాలో పవిత్ర గారు నరేష్ గారే సినిమాలో యాక్ట్ చేయాలి. వాళ్ళిద్దరిని చూసి మేము చాలానా ఈ జీవితానికి జాలిగా, ఇంకా వేరేది ఏమవుతుంది, చాలు నాకు. మళ్ళీ జీవితంలో ఏదైనా ఎంజాయ్మెంట్ ఉందంటే పవిత్ర గారు నరేష్ గారు కలిసి ఒక సినిమా తీయాలని కోరుకుంటున్నా. ఆ రొమాన్స్ ఏంటండి, ఇట్లాగా నేను చెప్తున్నాను కదా, యంగ్ స్టార్స్, యంగ్ హీరోలు, యంగ్ హీరోయిన్స్, ఎంతమంది చేసినా కూడా నాకు అనిపించ, కానీ నరేష్ గారు చేసిన పర్ఫార్మెన్స్కి అయితే ఓ ఇలా ఇంకా నేను చెప్పలేనన్నా. మళ్ళీ పిల్లలు మీకు ఖచ్చితంగా చూడాలి. ఓవరాల్గా ఏం లేదన్నా, నరేష్ గారు పవిత్ర గారు మళ్ళీ సినిమా చేసినంత వరకు నేను ఇంకేం చెప్పదలుచుకోలే. వాళ్ళ సినిమా కోసం నేను వెయిట్ చేస్తా. రేటింగ్ అంటే ఆ రొమాన్స్ చూసి రేటింగ్ అనేది లేదు. మళ్ళీ పెళ్ళనే రేటింగ్ ఇస్తావా, అంత పెద్దోనివైనవా నువ్వు? నరేష్ గారికి పవిత్ర గారికి రేటింగ్ ఇస్తానంటేనా? అంత పెద్దోడు కాలే, వద్దు రేటింగ్ అడగద్దు. రొమాన్స్ తప్ప వేరే ఏం లేదా? రొమాన్స్ లేదంటే మస్తు ఉంది. రొమాన్స్ తప్ప వేరే ఏం లేదు, అన్ని ఉన్నాయి, మసాలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, గరం మసాలాలు ఉన్నాయి. సెంటిమెంట్, సెంటిమెంట్ అంటే ఏదన్నా, సెంటిమెంట్ పెట్టిందే పేరు పవిత్ర నరేష్ గారు, ఇంకా అంతకంటే మెయిన్ ఏంది సెంటిమెంట్ కింగ్ సాల్. ఏదేమైనా ఒకసారి నువ్వు చూడు, ఎంజాయ్ చేస్తావు. ఓకేనా బాయ్. ఉందా లేకపోతే ఏమైనా మెసేజ్ ఇచ్చేది? ప్రతిది మెసేజ్ అన్న, రొమాన్స్ కూడా మెసేజ్. ఎందుకు తమ్ముడు చెప్పడం మళ్ళీ పెళ్లి అని చెప్పేసి? నిజంగా చాలా దరిద్రంగా ఉంది తమ్ముడు సినిమా. నేను ఫస్ట్ టైం ఒక 200 పెట్టి టికెట్ కొనుక్కొని ప్రసాద్ ఐమాక్స్ వచ్చాను. నిజంగా చాలా దరిద్రంగా ఉంది అన్న సినిమా. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ తెలుసు స్త్రీకి ఎంత గౌరవం ఇస్తామో, కానీ ఇక్కడ ఏంటో తెలుసు, ఆ స్త్రీని కాళ్ళతో తన్నడము, వాడికి కావాల్సింది ఏది దరిద్రంగా తీసాడు అన్న డైరెక్టర్. అది ఇంకొకటి ఏంటంటే నరేష్ గారి రియల్ స్టోరీ అని చెప్పారు. రియల్ స్టోరీ అయితే నువ్వు తీసుకుని నీ ఇంట్లో నీ టీవీలో వేసుకొని చూసుకోవాలి, అంతేగాని ఇంత దరిద్రంగా తీసి జనాలకు పెట్టి జనాలు మమ్మల్ని చావదొప్పడానికి తప్పేనా? ఇంకొకటి పవిత్ర గారిని, నేను పవిత్ర లోకేష్ గారిని నేను కొన్ని సినిమాల్లో చూశాను మదర్ క్యారెక్టర్గా, నిజంగా ప్రాణం పోశారు. అలా చూసి ఒక మన భారతదేశంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఈ విషయంలోకి వచ్చే ఓకే లవ్ కాదన్ను, కానీ ఈ ఏజ్లో ఆయనకున్న ఏజ్ ఏంటి, మినిమం 60 ఉంటుంది. ఈ టైంలో ఏం లేపుతాడు చెప్పండి? లేపేదానికే ఛాన్స్ లేదు. ఏం లేపాలో నాకు అర్థం కావట్లేదు. అతను ఎందుకో అసలు దాంట్లో ఇంకొకటి ఏంది, ఇంకా మా సూపర్ స్టార్ని తీసుకొచ్చాడు శరత్ బాబు దాంట్లో. చాలా నాకైతే దరిద్రం అనిపించింది, ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణకి వారసుని తొక్కా తోలు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడయ్యాడు వారసుడు నాకు అర్థం కాదు. నాకు మహేష్ బాబు వారసుడు అని తెలుసు సూపర్ స్టార్ కృష్ణకి. ఆ పేరుని ఇప్పటికీ నెంబర్1గా టాలీవుడ్లో చూపిస్తున్నాడు. బట్ వీళ్ళు ఎందుకు ఇలా క్రియేట్ చేసుకుంటున్నారో నాకు తెలియదు. విజయనిర్మల కొడుకు నేను కాదన్ను, ఓకే మీ దగ్గర డబ్బు ఉంటే ఇక సినిమాలు ఇలా తీసుకోవచ్చు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ యూత్ని యువతని పాడు చేయడానికి, నాశనం చేయడానికి ఇలాంటి సినిమాలు తీస్తున్నారు. ఇప్పటికే ప్రజెంట్ రోడ్డు మీద హత్యలు, ఆత్మహత్యలు అని, సూసైడ్ అని, రేపులని, దరిద్రాలు జరుగుతున్నాయి యూత్కి. అలాంటి దరిద్రంలో మళ్ళీ ఇది ఒక దరిద్రం చూపించి నిజంగా అయితే సినిమా అయితే చాలా దరిద్రంగా ఉంది. ప్రతి ఒక్కరు చూడొద్దని పక్కా చూస్తున్నారు.